వెల్కమ్ టు శరణ్య టీవీ. వింజమూరు మండలంలో దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల విక్రయదారులు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు నడుచుకోవాలని వింజమూరు ఎంఆర్ఓ చొప్పా రవీంద్రబాబు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయబోతున్న దుకాణాల గురించి ఆయన స్థల పరిశీలన చేశారు. ముందుగా వింజమూరు మండల ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దుకాణదారులు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ స్థానిక ఫైర్ అధికారి చంద్రమౌళి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ సిరాజ్, వీఆర్ఓలు నాగూర్, బి నరసింహారెడ్డి, మండల సర్వేయర్ ఖాదర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 13వ తేదీ దీపావళి పర్వదినం సందర్భంగా ఇంజమూరు మండలంలో కేవలం లైసెన్స్ ఉన్నటువంటి టపాకాయల అమ్మకందారులు మాత్రమే టపాసులు అమ్మాల్సింది. లైసెన్స్ లేకుండా ఎవ్వరు కూడా అమ్మడానికి లేదు. ఈ మండలంలో మా దృష్టికి వచ్చినంత వరకు 7 మంది ఆల్రెడీ లైసెన్స్ ఉన్నటువంటి దుకాణదారులు ఉన్నారు. ఈ 7 మందికి కూడా రెన్యువల్ కోసం మేము లైసెన్స్ రెన్యువల్ కోసం రికమెండ్ చేశాము. వీళ్ళందరూ కూడా జనసమ్మర్దం ఉన్నటువంటి జనావాసాల్లో ఎక్కడ కూడా టపాసులు అమ్మడానికి లేదు. ఈ 7 మందికి కూడా ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రౌండ్లో షాపుల కోసం స్థలం కేటాయించడం జరిగింది. లాటరీ పద్ధతుల్లో 7 షాపులు కూడా వీళ్ళందరూ కూడా వారి వారికి కేటాయించినటువంటి షాపుల్లో మాత్రమే ఈ 3 రోజులు శని, ఆది, సోమ ఈ 3 రోజులు మాత్రం 11, 12, 13 తేదీల్లో టపాసులు అమ్ముకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరర్ లైసెన్స్ ఉందన్నారు, అది ఇంకా పరిశీలించాల్సి ఉంది. అది కూడా పరిశీలిస్తాం. వాళ్ళ లైసెన్స్ కూడా రెన్యువల్ అయ్యి లైవ్లో ఉంటే మాత్రమే వాళ్ళు కూడా అమ్మకాలు చేయాలి. లైవ్లో లేకపోతే ఖచ్చితంగా చేయడానికి లేదు. ఎలాంటి జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకోసం రెవెన్యూ, పోలీసు మరియు ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. మరి ఈ అమ్మకందారులందరూ కూడా ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తీసుకోవాల్సినటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇసుక కానీ, నీళ్లు కానీ అన్నీ పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ఈ మండలంలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరుతున్నాం. వీటిని ఉల్లంఘించిన ఎవరిపైన సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం.